తెలుగుదేశం పార్టీ అధిష్టానం చిత్తూరు జిల్లాలో ఇన్ఛార్జ్లను నియమించలేదని చిత్తూరు జిల్లా సత్యవేడ్ నియోజకవర్గానికి జేడీ రాజశేఖర్ తాను ఇన్ఛార్జ్నంటూ పత్రికల్లో మీడియాలో వార్తలు వ్రాయించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా ఇన్ఛార్జ్నంటూ చెబుతూ ఉండటం చేత గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ఎప్పుడూ గ్రూపులను ప్రోత్సహించలేదు అన్నారు. టీడీపీ పార్టీ అధిష్టానం 2019 ఎన్నికల్లో జేడీఆర్కి ఎమ్మెల్యే బి ఫామ్ ఇచ్చారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన గెలుపు కోసం నాయకులతో కలిసి 7 మండలాల్లో పర్యటించి భారీ స్థాయిలో గెలిచేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాను అంటూ మీడియాతో చెప్పారు. లేని టెన్షన్ ఇక్కడ ఏర్పడుండాలి. అలాగనే ఇన్ఛార్జి పదవి ఎవరికి ఇచ్చినారు, ఎవరికి ఇవ్వబోతారు, అలాగనే జేడీఆర్ అనే నాయకుడు ఇన్ఛార్జి తనకి ఇచ్చినారని తెలియజేస్తున్నారు. దీని మీద మీ సమాధానం తెలపండి. మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. జేడీ గారుకి ఇన్ఛార్జి ఇచ్చారు అని ఆయన చెప్పిన మాటలన్నీ మనం తీసుకోలేము. ఆయన పేపర్ పరంగా మీకు చూపించమనండి. ఇప్పుడు ఆయనకి ఇచ్చున్నారని అంటే పేపర్స్లో వస్తుంది, లేదంటే ఒక అఫీషియల్ లెటరు ఆయనకు వచ్చి ఉంటుంది. రెండు వచ్చున్నారు. ఆయన ఇన్ఛార్జ్ అని పార్టీ చెప్పిందంటే మనం దాన్ని పాటించవలసిందే కదా. బట్ ఈరోజు వరకు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఈరోజు వరకు ఇన్ఛార్జెస్ లేరు, మేము వేస్తాము, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అని ప్రతి ఎన్నోసార్లు చెప్పున్నారు. ఎందుకు ఇప్పుడు రీసెంట్గా మన సచివీడు వచ్చినప్పుడే మీటింగ్లో కూడా అందరూ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటే ఆయన చెప్పిన ఒకే వ్యక్తి ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎక్కడా లేదు. రైతన్న కష్టపడి ఉన్న విత్తనాలు కొని పంట వేసి అన్నీ చేసి చేతికి వచ్చిన పంటని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాడు. ప్రభుత్వమే పంటను కొని గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను మనవి చేస్తున్నాను. మేడం, గతంలో ఎన్నడూ లేని విధంగా సత్యవేడ్ నియోజకవర్గంలో రెండు వర్గాలు టీడీపీ పార్టీలో ఏర్పడినాయి. ఒకటి జేడీఆర్ వర్గం అనేసని, ఎక్స్ ఎమ్మెల్యేగా మీరు ఒక వర్గం అనేసని కార్యకర్తలు నాయకులు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. ఎక్కడ వర్గాలు ఎప్పుడూ లేవండి. ఈ మీరే చెప్తున్న అదే ఎక్స్ ఎమ్మెల్యే హేమలత 1999 నుండి పార్టీలో ఉంది, పార్టీ కోసం పనిచేస్తుంది. ఈ రోజుకు అదే పనిలో ఉన్నాను. అదే